నెల్లూరులో జరగబోయే దళిత చేతన సభకి ఆల్మోస్ట్ స్టేట్ అంతా కదిలి వస్తున్నారు. ఆల్మోస్ట్ అన్ని జిల్లాల నుంచి కూడా బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 2000 బస్సులు 1500 కార్లు ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. ఆల్ విఐపీస్ అంతా వస్తున్నారు. సో దీనికోసం పోలీస్ శాఖ తరఫున కూడా పూర్తిగా విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సుమారుగా 2500 మంది పోలీస్ సిబ్బందిని ఉపయోగించి బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆల్ సెక్యూరిటీ అరేంజ్మెంట్ సీసీ కెమెరాస్ కానీ ఒక కంట్రోల్ రూమ్ కానీ అరేంజ్ చేస్తున్నాం ఇక్కడ. అలాగే మనకి పార్కింగ్ ట్రాఫిక్ ఈ ఏర్పాట్లన్నీ కూడా విస్తృతంగా చేసిన ఏర్పాట్లు. మనకి ఆంధ్ర జిల్లా నుంచి వచ్చే వెహికల్స్ అన్నిటికీ కూడా మన పద్మావతి గ్రీన్ సిటీలో పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రాయలసీమ సైడ్ నుంచి వచ్చే వెహికల్స్ అన్నిటికీ కూడా మనకి ఈస్ట్ సిటీ మరియు సింహపురి హాస్పిటల్ దగ్గర ఈ రెండు చోట్ల కూడా పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కాకుండా ఏ కేటగిరీ డి కేటగిరీ విఐపీస్ కూడా వేరే పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో పూర్తిగా ఇక్కడ బందోబస్తు ఏర్పాట్లన్నీ కూడా ఏర్పాట్లు ఉన్నాయి. ఎంతమంది వస్తారండి? సుమారుగా ఎక్స్పెక్టేషన్ అయితే ప్రజలు సుమారుగా 100,000 మంది పాల్గొని వచ్చిందిలో మా పోలీస్ సిబ్బంది 2500 నుంచి 3000 మంది వరకు పాల్గొంటున్నారు. ఇందులో స్పెషల్ పార్టీ వాళ్ళు సుమారుగా ఒక 400 మంది, ఏఆర్ సిబ్బంది ఒక 500 మంది. ఇదే కాకుండా ఆల్ సెక్యూరిటీ టీమ్స్ డాగ్ స్క్వాడ్స్ కానీ తర్వాత అదర్ టైప్స్ ఆఫ్ సెక్యూరిటీ అంతా కూడా అరేంజ్లో ఉంది. వేరియస్ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా మేము తెప్పించున్నాము. బీడీ టీమ్స్ అన్నింటినీ కూడా అందరూ కూడా వాళ్ళ జాబ్లో వాడున్నారు. క్రౌడ్ ఎక్స్పెక్టేషన్ సుమారుగా 100,000 మంది. ట్రాఫిక్ డైవర్షన్స్ రైట్ నౌ ట్రాఫిక్ డైవర్షన్స్ ఏం ప్లాన్ చేయలేదండి. ఓన్లీ హైవే మీద మాత్రం మన పెన్నా బ్రిడ్జి నుంచి అలాగే ఇటు సైడ్ మన ఫిఫ్త్ రౌండ్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి మాత్రం కొన్ని బస్సులు కార్లు లాంటి వెహికల్స్ మాత్రం టెంపరీగా హాఫ్ అన్ అవర్ కోసం కరెక్ట్గా మీటింగ్ టైంలో బాగా రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అవసరమైతే డైవర్ట్ చేస్తాము ఊళ్ళోంచి. పెద్ద డైవర్షన్ ఏం కాదు, మనకి లోపల మన మినీ బైపాస్ నుంచి చెడిపోతాయి వెహికల్స్ అన్నీ కూడా. అవసరమైనప్పుడు మాత్రం చేస్తాం అది. అట్లాగే హెవీ వెహికల్స్ కూడా మల్టీ యాక్సిల్ వెహికల్స్ లాంటివి ఉంటాయి కొన్ని, ఇలాంటి వెహికల్స్ కూడా అవసరమైతే ఇక్కడున్న పరిస్థితిని బట్టి కొంతసేపు ఆపడం జరుగుతుంది. డైవర్షన్ లేదు, కొంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ ఆపడం జరుగుతుంది. ఓవరాల్గా ఎన్ని వెహికల్స్ వచ్చే అవకాశం? మనకి ఈ మీటింగ్ కోసం అయితే బస్సులు సుమారుగా 2000 బస్సులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాగే కార్లు కూడా ఒక 1000 నుంచి 1500 దాకా కార్లు వచ్చే అవకాశం ఉంది. ఇంకా లోకల్ ట్రాన్స్పోర్టేషన్లో ఇంకా ఆటోలు బైక్స్ లాంటివి కూడా ఎఫ్యూ థౌజండ్స్ వేర్ ఎక్స్పెక్టింగ్. సీఎం గారు షెడ్యూల్ సీఎం గారు షెడ్యూల్ మధ్యాహ్నం సుమారుగా 3 గంటలకు రీచ్ అవుతారండి ఇక్కడికి. మళ్ళీ ఈవినింగ్ 6:00 డిపార్చర్ అవుతారు.